హిందూ దేవులలో హనుమంతుడికి ప్రత్యేక స్థానం ఉంది ఆయనను ఆ జన్మ బ్రహ్మచారిగా భక్తులు కొలుస్తారు ఆంజనేయ స్వామికి అనేక మంది భక్తులు ఉన్నారు ప్రతి ఏటా హనుమాన్ జయంతిని వైభవంగా నిర్వహిస్తుంటారు అయితే శాస్త్రాల ప్రకారం హనుమంతుడు నిజానికి బ్రహ్మచారి కానీ ఆయన వివాహం చేసుకున్నాడు అవును నిజమే దీని వెనుక ఉన్న కథను ఇప్పుడు తెలుసుకుందాం హనుమంతుడు తన గురువు సూర్యదేవుడి వద్ద అన్ని విద్యలను అభ్యసించాడు ఇంకా నేర్చుకోవడానికి ఏమి మిగలలేదు అయితే ఒక్క విద్య మాత్రం మిగిలిపోయింది కానీ దాన్ని నేర్చుకోవాలంటే వివాహం చేసుకుని ఉండాలి అయితే హనుమంతుడు బ్రహ్మచారి కనుక ఇక తనకు ఆ ఒక్క విద్య నేర్చుకునే అవకాశం లేదని బాధపడసాగాడు అది గమనించిన సూర్యదేవుడు హనుమంతుడి వద్దకు వచ్చి చెబుతాడు హనుమా నువ్వు నా కుమార్తె సువర్చలను పెళ్లి చేసుకో నా దగ్గర మిగిలిన ఆ విద్యను కూడా నేర్చుకో కానీ గృహస్థుడవు కావాల్సిన పని లేదు వివాహం జరిగిన వెంటనే నా కుమార్తె తపస్సుకు వెళ్లిపోతుంది నువ్వు బ్రహ్మచారిగానే ఉంటావు గృహస్థుగా ఉండాల్సిన పని లేదు అని సూర్యదేవుడు అంటాడు అందుకు హనుమంతుడు సరేనని అంగీకరిస్తాడు తరువాత సూర్యదేవుడి వద్ద హనుమంతుడు ఆ మిగిలిన ఒక్క విద్యను నేర్చుకుంటాడు అనంతరం ఆయన జీవితాంతం బ్రహ్మచారిగానే ఉంటాడు కానీ ఆయనను పెళ్ళాడిన సువర్చల మాత్రం తపస్సు కోసం అరణ్యానికి వెళ్ళిపోతుంది కానీ సంసారం అనే మాట రాదు అందువల్ల హనుమంతుడికి వివాహం జరిగింది కానీ ఆయన విద్య నేర్చుకోవడం కోసమే పేరుకు వివాహం చేసుకున్నాడు ఏనాడు గృహస్థు కాలేదు దీని గురించి పరాశర సంహితలో చదివి తెలుసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి